చింతమనేనిని అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై దాడి చేసి సెల్ ఫోన్ తీసుకున్న చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చింతమనేని అరెస్టు చేయాలని జీలుగుమెల్లి మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం చింతమనేని ప్రభాకర్ ని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ చింతలపూడిలో జరిగిన రా కదలి రా టీడీపీ సభలో సీనియర్ జర్నలిస్ట్ శంకర్ రావు రమణరావులపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే దాడి చేసి సెల్ ఫోన్ లాక్కోవడం సిగ్గుచేటని అన్నారు. చింతమనేని చర్యను తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. చింతమనేని అరెస్టు చేసి జర్నలిస్టుల సెల్ ఫోన్లు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎన్వి అప్పారావు, బొంతు రామారావు, బొంతు రామకృష్ణ, కుప్పల సాయి, నక్క శ్రీను, బట్టు సందీప్, కడిమి సాయి కుమార్, లోకేష్, సునీల్, కె ప్రసాద్, పోసిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో జరిగినటువంటి రా కదలి రా టీడీపీ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శంకర్రావు గారు, రావణరావు గారి మీద దిందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ని లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని జీలిమిల్లి మండల విలేకరులు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్ట్పై దాడులు చేయడం అనేది దాష్ణంగా మారిపోయింది. ఈ దాష్ని వెంటనే రద్దు చేసుకొని రద్దు చేసుకోకపోతే కేవలం పరిణామాలు ఎదుర్కొంటారు. రానున్న భవిష్యత్తులో దెబ్బతినేది వారే. జర్నలిజం ఎప్పుడు కూడా బ్రతికే ఉంటుంది. నిరంతరం కూడా జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంటుంది. అట్లాంటి వారే దాడులపై పూనుకోవడం చాలా సిగ్గుచేటైన చర్య. అందులో జర్నలిస్టుల్లో మేము దాడి చేయడం చింతమనేని ప్రభాకర్ కొత్త ఏం కాదు. వెంటనే అతనికి క్షమాపణ చెప్పాలి. శంకర్రావు గారు, రావణరావు గారి మీద సెల్ ఫోన్లు వెంటనే ఇవ్వాలని. Please subscribe to V5 channel. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.